ప్రభునందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభం కలగాలని కోరుతూ మీతో మాట్లాడినది 69 ఆదికాండంలో యాకోబు తన కుమారులతో మాట్లాడుతూ ఒక్కొక్కరి విషయం వారి జీవితాల యాకోబు మరణించే నాటికి వాళ్ళ జీవితాలను ఎరిగినవాడు గనక చిన్ననాటి నుండి ఇంతవరకు వాళ్ళ బిహేవింగ్ వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అని తెలుసుకున్నవానిక కొడుకులను దీవించటం శపించటం జరగవలసినవి చెప్పటం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ 49వ అధ్యాయంలో. ఇప్పుడు యూదా గారు 8వ వచనం 49వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. మంచి అన్నయ్యలుంటే స్తుతిస్తారు. నిజంగా యేసుక్రీస్తు వారు అతన్ని అన్నయ్యగా చెప్పుకున్నాడు సువార్తల్లో సహోదరుడు కనుక ఆయన్ని ప్రపంచం అంతా గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆయన జీవితం ఆయన త్యాగం క్రీస్తుకు మూలపురుషుడే యూదా. మరి జాన్సన్ గారు మాట్లాడిన మాటలలో తామారునందు ఒక తామారు కానీ ఒక రూప్ కానీ ఒక రహాబు కానీ స్త్రీ క్యారెక్టర్స్ కారణ జన్ముని వంశ వృక్షంలో యూదాగోత్రంలో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. యూదాగోత్రికులు యూదాగోత్రికులు ఎంత గొప్పవారో మొదటి శతాబ్దం వరకు యేసుక్రీస్తు అపోస్తలులు క్రీస్తును నమ్మిన వారి వరకు ఆ రోజుల్లో ప్రారంభ శకం కానీ అప్పటికే యూదుల మీద దేవునికి చాలా తండ్రికి కోపం మండిపోతూ ఉన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే దశలోనికి పత్రిక ఆ యూదుల్ని తుదముట్ట వాళ్ళని నశింప చేయటానికి ఆయన నిద్రపోడు అనే మాటలు కూడా మనం చదువుకున్నాం. లాంటి యూద జాతి ప్రారంభంలో ఎంత ఉన్నతంగా వాళ్ళ పేరు ఉందో క్రీస్తు కాలానికి వచ్చేసరికి వాళ్ళు సర్వ విధాల నాశనానికి పాత్రులుగా ఎంచబడ్డారు. యూదా దీవించే నాటికి యూదా యాకోబు దీవించే నాటికి యూదా గొప్పవాడుగా కనబడుతున్నాడు. కనుక యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీలో పుట్టుకొస్తున్న కారణజన్ముడి గురించి యూదా గోత్ర సింహం గురించి యేసు గురించి ప్రారంభం నుంచి ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. ఆదికాండంలో యేసుక్రీస్తున్నాడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేద్దాం. అతడు స్త్రీ సంతానంలో వచ్చి సాతాన్ను ఓడించాడు. కనుక ఆదికాండంలోనే దేవుడు శపించాడు శత్రువును. ఘట సర్పాన్ని శపిస్తూ నీ సంతానానికి ఆమె సంతానానికి వైరమును కలుగు చేతను. 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం
అతడేం చేస్తాడు? నిన్ను తల మీద కొడతాడు. నువ్వేం చేస్తావు? మడమ మీద కాళ్ళు పట్టుకొని లాగేస్తావు, కాళ్ళ మీద కాటు వేస్తావు, మనిషి పడిపోతాడు. నువ్వు ఎలాగ పైకి లేవలేవు కనుక. ప్రపంచ దుష్టశక్తిని ఓడించిన మహానాయకుడు, మహావీరుడు మన క్రీస్తు. బైబిల్లో మహావిషయాలు మనం చదువుకుంటున్నప్పుడు ఎంతో ఆనందం, ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు విన్నప్పుడు, చదివినప్పుడు. కానీ క్రైస్తవులు బైబిల్ని చదవటం లేదు. దానిలో ఉన్న సారాన్ని పరిశోధించటం లేదు. అది ఎంత గొప్పది ప్రపంచంలో. అందులో ఉన్నటువంటి భావాలు, అందులో జీవించవలసిన జీవితాలు, అందులో ఆలోచించవలసిన అనేక సంగతులు, జ్ఞాన సంగతులు, ఎనీవే ఏ విధంగా ఆలోచించిన బైబిల్ ఒక మహావిజ్ఞానపు గని. తోడే కొద్దీ, తవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి. కనుక యూదాగోత్రంలో క్రీస్తు జననం సహోదరుల్లో స్తుతి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరయ్యా. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. అదంతా యేసుక్రీస్తుని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రొఫెసీ యేసుక్రీస్తు గురించే ఇదంతా. ఆదికాండం తర్వాత, జలప్రళయం తర్వాత ఒక నాశనం అయిపోయింది. అప్పటికే జలప్రళయంలో మిగిలిన వారే నోహ సంతతి వీళ్ళంతా. అప్పటికి మళ్ళా యేసుప్రభు గుర్తొచ్చాడు. వాడ ద్వారా రక్షణ, నీళ్ళ ద్వారా బాప్తిసం. ఆ రోజు యనముండుగురు నీటి ద్వారా బాప్తిసం పొందారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో నడిచి ఎలాగైతే బాప్తిసం పొందారో, ఆదికాండంలో మొదటి పేతురు 3:19-20 వచనాలు చదివితే వాళ్ళు కూడా బాప్తిసం పొందారు. నోవహు కుటుంబం కూడా ఆ ఓడలో కొందరు యనముండగురు ఉండగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమే ఈరోజు క్రైస్తవులు తీసుకుంటున్న బాప్తిస్మమే ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆనాడు క్రీస్తున్నాడు, ఆనాడు క్రీస్తులో క్రీస్తు శరీరధారే రాకముందు ఉన్నాడు ఆత్మరూపిగా. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించాడు అంటాడు. జలప్రళయానికి ముందు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుతున్న కాలంలో అవిధేయులైన మానవాళ్ళ దగ్గరకు, అనగా చెరలో ఉన్న ఆత్మలు, పాపము అనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళాడు, వారికి ప్రకటించాడు. ఆ ఓడలో యనమండుగురు నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమే నేడు క్రైస్తవ్యం తీసుకుంటున్న బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అంటే ఆనాడు క్రీస్తున్నాడు. ముందుకెళ్దాం. ఆదాము కాలంలో యేసున్నాడు. జలప్రళయం తర్వాత, జలప్రళయంలో, జలప్రళయానికి ముందు బాప్తిసం ద్వారా వాడలో రక్షించాడే. మీదన ప్రచండమైన వర్షం 40 దినాలు కదండి, పైన అంత నీరు, చుట్టూ నీరు, వాడ కింద నీరు, వాడకు 4 ప్రక్కల నీరే. అంటే మున్సుట, సమాధి చేయుట,
బాప్తిసం. పైన నీరు, ఓడకి ఈ ప్రక్క నీరు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, టాప్ సైడ్, పైనుంచి నీరు వచ్చేస్తుంది. ఓడ నీటిలోనే ఉంది. పైన నీరు, ప్రక్కలంట నీరు, కిందన నీరు. వాడ రక్షింపబడింది. వాడలో ఉన్నవారు రక్షింపబడ్డారు. వాడ జలప్రలయం నుండి రక్షింపబడింది. అంటే నీటిలో మునిగిపోయారు. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు పైన నీరు, ప్రక్కన నీరు, అడుగున నీరు, నిలబడిన నీటిలో పూర్తిగా నిన్ను ముంచుతారు. మునగాలి, పూర్తిగా మిమ్మల్ని మునగాలి. మిమ్మల్ని ఆ ముంచేటప్పుడు చేయెత్తడం కానీ కాలెత్తడం కానీ సరిగా ముంచకపోవడం కానీ చేయకూడదు. బాప్తిసలు ఇచ్చేటప్పుడు పిల్లలందరూ గమనించాలి. బాప్తిసలు ఇచ్చేటప్పుడు భయపడిపోయి చేతుల్లో పైకెత్తేస్తారు, కాళ్ళు పైకెత్తేస్తారు, తల సరిగా మరుగునెవ్వరు. ముంచేవాడు కూడా కంగారు పడి ముంచు తీసేస్తారు పైకి. సమాధి అంటే సమాధి చేసేటప్పుడు చెయ్యి కానీ కాలు కానీ బయటకు ఉంచేస్తారా? శవాందే శవంతాలకు చెయ్యి కానీ కాలు కానీ బయట ఉంచరండి. పూర్తిగా గొయ్యిస్తారు. మూడు అడుగులు పూర్తిగా శరీరం అంతా కప్పబడాలి, మట్టేసిస్తారు. అలాగే నీటిలో వాడ పైన నీరు, వాడ చుట్టూ నీరు, వాడ క్రింద నీరు, నీటిలో ఉంది మొత్తం షిప్ అంతా. ఆ వాడలో యనమండుగురు నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యం, దానికి సాదృశ్యమైన బాప్తిస్వం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అంటే బాప్తిస్వట్టి క్రీస్తున్నాడు. యేసునామాన్నే కదా. తండ్రున్నాడు, కుమారుడున్నాడు, పరిశుద్ధాత్మదేవుడున్నాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్వం ఇస్తున్నప్పుడు ఆ రోజున్న ముగ్గురు ప్రారంభం నుండి సృష్టి పుట్టినప్పటి నుంచి ఇక సృష్టి ప్రారంభం ముగ్గురు ఉన్నారు. తండ్రి సంకల్పం, ఈ సంకల్పాన్ని కాపలా కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలములపైన ఆరాటం. ఆ తర్వాత దేవుని నోట నుంచి వచ్చు మాట వాక్యమైన మాట ఏసైన మాట సృష్టి కలగటం కలిగించింది. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా వీళ్ళ ముగ్గురు కనిపిస్తారు. ఇప్పుడు క్రీస్తు కనబడుతున్నాడు జలప్రలయంలో. క్రీస్తుని గురించిన ప్రవచనాలు అన్నీ, క్రీస్తుని గురించిన దేవుడు చెప్పిన ఎన్నో ఆలోచనలు క్రీస్తు లోకానికి అర్థం కాలేదండి. మరి ఇందాక మన జాన్సన్ చెప్పాడు, క్రీస్తు అర్థం కావాలి. అందుకే క్రీస్తు మాట్లాడుతూ ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఒక అందమైన మాట ప్రసన్నబాబు మాటల్లో వచ్చింది. లోకము లోకము పుట్టినది మొదలుకొని మరుగయ్యున్న సంగతులను నేను మీకు చెప్పాలి, బయలుపరచాలి. మత్తయి సువార్త 13:34 నేను నోరు విప్పాను అంటే మీరు అమాయకులు గనక, బుద్ధి లేని వాళ్ళు కనుక, జ్ఞానం లేని వాళ్ళు కనుక, మట్టి మెదడులో ఉన్నవాళ్ళు కనుక, మీకు అర్థం కావాలంటే ప్రతిదానిని ఎగ్జాంపుల్, అది కూడా కాకమ్మ కథలు కాదు, నమ్మని ఎగ్జాంపుల్స్ కాదు, ప్రజల మధ్య జరుగుతున్న ఎగ్జాంపుల్స్ రూపకాలంకారంగా వాడినవి ఎగ్జాంపుల్స్, ఉపమానములు. ఆయన బోధించినప్పుడు ఏది ఉపమానము లేకుండా బోధించేవాడు కాదట. లోకము పుట్టినది మొదలుకొని ఏ విషయం అయితే తండ్రి మరుగు చేశాడో దానిని నేను చెప్తాను. చెప్పటానికే వచ్చాను, చెప్పేస్తానని చెప్పాను నాన్నతో. మా అన్న, నా తమ్ముళ్ళందరికీ నీవు మరుగు చేసి నువ్వు చెప్పేమంటావా నాన్న? చెప్పానైనా. వాట్ ఎ వండర్ఫుల్ ఫాదర్ అండి నిజంగా మనకు. ఆయన చెప్పేమన్నాడు. అనుమతి, సింహాసనం మీద కూర్చున్నప్పుడు, 24 పెద్దలు ఉన్నప్పుడు,
ఏడు ముద్రలు వేయబడిన గ్రంథము పట్టుకొని దీనిని ఎవరు విప్పుతారు? యేసు విప్పుతాడు. భద్రపరచబడింది అది, మరుగు చేయబడిన జ్ఞానం అది. ఆ గ్రంథమును పట్టుకొని ఎవరు విప్పగలరా అని బా యోహాను గారు ఏడుస్తున్నారు పద్మస్సు దీపంలో. దీనిని ఎవరు విప్పుతారు? అందులో ఉన్న మహాజ్ఞానాన మరుగై ఉన్న సంగతులను ఎవరు బోధిస్తారు? అప్పుడు యేసుక్రీస్తు తీసుకుంటాడు దాన్ని, ఏడు ముద్రలు విప్పుతాడు. యేసు చెప్పాడు, మరుగయ్యున్న సంగతులు, లోకము పుట్టినదిన మొదలుకొని మరుగయ్యున్న సంగతులు నేను మీకు బోధిస్తాను, చెప్పేస్తాను చెప్పేస్తాను. డాడీ చెప్పేమంటారా? చెప్పే, నేనా చెప్పే, తమ్ముళ్ళకి చెప్పే. యేసు చెప్పినవి ఈరోజు ఈ సమాజంలో ఎంతమందికి అర్థమైంది? బైబిల్ బైబిల్ అనే పదాన్ని ఏదో వాడని పదంగా ప్రయోగిస్తున్న ఈ మానవ జాతి, అవమానపరుస్తున్న ఈ నర సమాజపు జాతి, నమ్మని ఈ జాతి, మత పుస్తకం అని ముద్ర వేసిన ఈ నరజాతి, అలాగైనా మానవ జీవితాలలో మానవ మనోనేత్రాలు వెలిగింపబడకుండా యుగ సంబంధమైన దేవత వాటికి మనోనేత్రాలకు అంధకారాన్ని, గుడ్డితనాన్ని కలిగించటం వల్ల అసలు బైబిల్ అంటేనే ప్రపంచానికి అర్థం కాకుండా పోయింది. మీరైనా అర్థం చేసుకోండి, నేను వెళ్ళాలి కదా, మీకు చెప్పేసే వెళ్ళాలి. చెప్పే వరకే నాకు అనుమతి ఇచ్చాడు తండ్రి. మీకు అర్థమైందో లేదో, మీకు చెప్పటానికే నాకు అనుమతి ఇచ్చాడు. సృష్టికి ముందున్న యేసు, ఆదాం అవ్వలలో కనిపించిన యేసు, తండ్రి నోట జలప్రళయంలో కనిపించిన యేసు, భూమి మీదకి వచ్చేసరికి ఆ యేసును చంపేశారండి. కనిపించిన యేసును చంపేశారండి. కనిపించకుండా ఉన్న కాలంలో గొప్పగా ఉండేవి ఆ మహనీయుడు. కనిపించగానే ఈ నరావతారం అనుకుంటే, ఈ మానవ జన్మ, ఈ కుచితమైన జన్మ, ఈ మట్టి ఆకారం ధరించుకోబట్టే కదా మీ చేతికి చిక్కాడు ఆయన. రక్తం కారినట్టు కొట్టారు, చనిపోయినంత వరకు కొట్టారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పదవిలో యేసు కనిపిస్తూనే ఉంటాడు. క్రీస్తుకు ముందు కనిపించాడు, క్రీస్తు తర్వాత కనిపిస్తున్నాడు, ఇప్పుడు కనిపిస్తున్నాడు ఆయన వాక్యంలో. కేవలం 33 ఏళ్ళు మానవాకారంతో ప్రజల మధ్య కనిపించాడు. ఈరోజు వాక్య రూపంలో వినిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. ఆయన వినిపించటానికి, ఆయన కనిపించటానికి మేము పడుతున్న బాధ, మా బోధ ఎంత విభజించి బోధించినా. ఒక తామారు గురించి జాన్సన్ ప్రకటించిన, ఒక బావెలు గురించి ప్రసన్న బాబు ప్రసంగించాము. వాక్యములో, బైబిల్ వాక్యములో, దేవుని గ్రంథములో, కాలములో, అన్ని కాలాల్లో బైబిల్ అంతటిలో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. కానీ కనిపించేసరికి చంపేశారు. 33 ఏళ్ళు కనిపించాడు వాళ్ళ కళ్ళకి, వాళ్ళ మధ్యకి వచ్చి. ఎందుకంటే రావాలి, మరణించాలి, తిరిగి లేవాలి కదా. పునరుద్ధానం గురించినటువంటి సాక్షిగా ఉండాలి ఆయన. మృత్యువును జయించి మృత్యువు తర్వాత ఉన్న జీవితాలు, అబ్బో అగమ్య గోచరం మానవ జ్ఞానానికి అది. ఆత్మల ఘోష మీకు తెలియాలి, ఆత్మల జీవితం కది తెలియాలి. భద్రపరచబడిన రహస్యాలు అవన్నీ మీకు చెప్పాలి, అవన్నీ మీకు విప్పాలి. ఏదో బైబిల్ అంటే ప్రార్థన చేయటాలు,
ఏదో కూర్చొని బైబిల్ చదువుతాడో మోకరెళ్ళడం అంతే అయిపోతుంది అనుకుంటున్నావు. అది దేవుని అడగటం, దేవుణ్ణి ప్రార్థించటం అది. కానీ దేవుణ్ణి తెలుసుకోవటం, తెలుసుకోకుండా ఏమని ప్రార్థించగలవు, తెలుసుకోకుండా ఏమని ఇమ్మని అడగగలవు, ఏం అడగాలో ఎలా అడగాలో ఏది అడగకూడదో ఏది అడగకుండా ఆయన ఇవ్వగలడో అవన్నీ బైబిల్లో విశదీకరించి వ్రాయబడిన వివరసగా. మీరు అడగక మునిపే మీకు అవసరమైనవన్నీ నాకు తెలుసు, కనుక మీరేం చేయాలి, నా రాజ్యము నా నీతి వెతకండి. అప్పుడు మీరు అడగకపోయినా మీకు అవసరంగా ఉన్నవన్నీ నేనిస్తాను. మరి ఈ వాక్యం అర్థం కాకుండా నువ్వు గొలుసు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, టవర్ ప్రార్థనలు, ఏం ప్రార్థనలయ్యా? సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది. వేటి గురించి ఆలోచించకూడదో వాటి గురించి ఆలోచిస్తున్నారు, వేటి గురించి ఆలోచించాలో వాటిని మరిచిపోతూనే ఉన్నది సమాజం. యూదా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మొదలెడుతున్నాడు యాకోబు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించేదరు, క్రీస్తుని నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుల్ని ఎదుట సాగిలబడదురు. యూదా కొదమ సింహం, కుమారుడు బట్టి తండ్రికి పేరు. నిన్న జాన్సన్ గారు మీతో మాట్లాడినప్పుడు, నాయన నిన్ను కనని గర్భము, నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్తన్యములు ధన్యములు నాయన, ధన్యములు ఆశీర్వదింపబడిన. ఏ తల్లి పాలు తాగవో, ఏ తల్లి గర్భం నిన్ను కన్నదో, అవి ఆశీర్వాదకరములైనటువంటివి అయ్యా. ఆ స్తన్యములు ఆశీర్వాదకరములైనవి, ఆ గర్భము ఆశీర్వాదకరమైనది. ఒక జనసమూహములోని స్త్రీ యేసును చూసి అంటున్న మాట, ఒక తల్లిని పొగడాలన్నా తండ్రిని పొగడాలన్నా కుమారుని బట్టి తల్లిదండ్రులకు పేరు. తల్లిదండ్రులు కూడా జనాలు పొగుడుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఆనందం. తన కొడుకుని జనాలు పొగుడుతుంటే, తన పిల్లలను జనం పొగుడుతుంటే కన్నవారికి ఆనందం. అలాంటి పిల్లలను జనం పొగుడుతుంటే కన్నవారికి ఆనందం, యూదాకి ఆనందం, యూదా గోత్రికులకు ఆనందం. నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడుదురు యూదా, ఈ గోత్రాలన్నీ నీకే సాగిలపడాలి. రక్షకుడు నీ గర్భం నుంచే రాబోతున్నాడు. యాకోబులో ఈ చిగురు పుడుతుంది యూదా ద్వారా. యూదాగోత్ర సింహము ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడలేదు. ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని విప్పాలి, మరుగైన సంగతులు సమాజానికి చెప్పాలి. ఎవరు వాళ్ళు? మనమేనరా? ఆ అదృష్టవంతులు మనమేనరా? గ్రంథము విప్పబడి 400 సంవత్సరాలైనా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మళ్ళా చెప్తున్నాను, అచ్చు యంత్రం కనిపెట్టబడినంత వరకు గ్రంథము మరుగు చేయబడింది. మరుగైన సంగతులు గొప్ప గొప్ప వాళ్ళ జమీందారులు ఇళ్లలో ఉండేది ఇది చర్మపు కాగితాల మీద. గ్రంథపు చిట్టలు, గ్రంథపు కాగితములు, చర్మపు కాగితములు అంటారు బైబిల్ వీటిని. మరి అది విప్పబడాలి. అది విప్పబడాలి అంటే యేసే విప్పాలి. అది విప్పే సమర్థత ఉన్నవాడు ప్రపంచంలో ఏ ఒక్కడూ లేడు.
24 పెద్దల సింహాసనం చుట్టూ ఉండి కన్న తండ్రి అయిన దేవుడు మధ్యన అధికారిగా పాలకుడిగా ఉన్నప్పుడు ఆ గ్రంథమును విప్పుటకు ఎవరు యోగ్యుడు కనబడనందున నేను బహుగా ఏడుస్తున్నాడు బా యోహాను గారు పద్మాస దీపంలో ఆ పెద్దలలో ఒకడు ఏడవకు యోహానునుగు ఇదిగో దావీదుకు చిగురు యోదాగోత్ర సింహము ఏడు ముద్రలు ఏడు సీల్స్ విప్పేస్తాడు ఆ గ్రంథాన్ని విప్పేస్తాడు మీకు చెప్పేస్తాడు విప్పేస్తాడు చెప్పేస్తాడు అనుమతి పొందేశాడు గొర్రె పిల్లల ప్రాణాలు అర్పించిన త్యాగశీలైన సమాజం కొరకు మారు నాట ఆడక ప్రాణాలు ఇచ్చిన దేవుని జ్యేష్ఠ కుమారుడు ఆ తండ్రి ముందే విప్పుతున్నాడు నాన్న విప్పుతున్నాను ఇది నేను విప్పాలంటే నేను అలా మరణించాలని నువ్వు రాశావు కదా నేను అలాగే మరణిస్తాను అది విప్పటానికి నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకు చెప్పటానికి విప్పబడింది మొదటి శతాబ్దం నుండి 1600 శతాబ్దం 1600 సంవత్సరాల వరకు మరుగు చేయబడింది పెద్ద పెద్ద ధనవంతుల ఇండ్లలో మరుగు చేయబడింది రాజుల క్వార్టర్లో భద్రపరచబడింది అది దాన్ని చెప్పలేదు ఎవరు సమాజానికి చెప్పలేదు 16వ శతాబ్దంలో మహానాయకుడు పుట్టాడు కారణ జన్ముడు జాన్ గూటెన్బర్గ్ ముద్రించాడు ప్రపంచంలో మొట్టమొదటి లిపున్న భాషలో ముద్రింపబడిన ఏకైక గ్రంథం ది బైబిల్ ముద్రించబడిన తర్వాత 400 సంవత్సరాలు తెరిచినా కనబడని అర్థం కాని గ్రంథంగానే ఉండిపోయింది సమాజంలో మరలా అదే రిపీట్ అవుతుంది చూడండి గ్రంథం ముద్రించబడింది ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటినీ జయించారు అన్ని దేశాలలోకి బైబిల్ వెళ్ళిపోయింది ఇందాక భాష ఇంగ్లీష్ గురించి మాట్లాడినప్పుడు మన దేశానికి ఇంగ్లీష్ ఎందుకు వచ్చిందంటే ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కనుక నాలుగు వందల సంవత్సరాలైంది విప్పారా విప్పారు చదివారా చదువుతున్నారు కానీ ఇక్కడేమైంది వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించింది మరి మహాజ్ఞాన గ్రంథాలను ఏడు ముద్రలు విప్పి తన తమ్ముళ్లకు చెప్పాలనుకున్న యేసు కలపండింది మీ వలన మాత్రమే మై డియర్ చిల్డ్రన్ ఎంత గొప్పవాళ్ళో నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు మరి ఎవరు దీని రహస్యాలు చెప్పలేదండి రేపు టైటిల్ ఏమనుకున్నారు రేపు టైటిల్ ఏనైనా ఏంటి రేపు టైటిల్ దివ్య గ్రంథములో దాగి ఉన్న లోకమెరుగని నరుల ఆత్మల రహస్యాలు లోకానికి మరుగు చేయబడిన జ్ఞానం అది లోకం ఎరుగని జ్ఞానం అది దివ్య గ్రంథములో ఉన్నదే అది అది దాగుండిపోయినట్టుగా అయిపోయింది కానీ ఎవరు దాన్ని వెదకి బయటకు తీయలేదు మీ డాడీ తప్ప ఓకే నాన్న మీరేం చేస్తున్నారు వాక్యాలు అన్నయ్యలు చెప్తుంటే శనివారం 3 తరగతులు ఈవినింగు ఆదివారం 3 తరగతులు మార్నింగ్ ఈవినింగు మీరు ప్రోగ్రామ్ చూసుకుంటున్నారా లేకపోతే మీరే మహాప్రసంగికులని మీ ప్రసంగాలు పిల్లలకు వినిపిస్తున్నారా చీడబట్టిందా మీకు మీకు పట్టిస్తాడు చీడవాడు లోకానికి అంధత్వం కలుగు చేసిన క్రూరుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు నమ్మకము లేని దుష్టులైన వారి మనోనేత్రాలని గురుడితనము కలిగించి క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఏటి క్రీస్తు సువార్త ప్రకాశము మరణ సమాధి పునరుద్ధానము మానవ జీవితానికి ముందు మానవ జీవితం తర్వాత మానవ జీవితంలో చావు తర్వాత మానవ జీవితంలో తిరిగి పునరుద్ధానం తిరిగి జీవించే ఆత్మల జీవితం అదే శ్రమలు
మరణ సమాధి పునరుద్ధానం అదే సువార్త, క్రీస్తు సువార్త ప్రకాశము. ఈ మనుషుల మనోనేత్రాలకు ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత మీ అందరి మనోనేత్రాలకు అంధత్వాన్ని కలుగజేసి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది కనుక మీరు కూడా ఈరోజు వినబడుతున్నా పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నారా? ప్రోగ్రాం వేయకుండా ప్రతి ప్రిన్సిపాల్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతి కోఆర్డినేటర్ని ప్రశ్నిస్తున్నాను, ప్రతి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని ప్రశ్నిస్తున్నాను, ప్రతి డిప్యూటీ డైరెక్టర్ని ప్రశ్నిస్తున్నాను. మీరు అది వేస్తున్నారా మీ డాడీవి? లేకపోతే మీరే జ్ఞానులు అని చెప్పండి, నేను మాట్లాడడం మానేస్తాను, మిమ్మల్ని పీఠం ఎక్కించేసి నేను కిందకి దిగిపోతాను. మీరు కూడా వేయటం లేదనే మాటల్లోని వింటున్నాను. నాకు అందరి సమాచారం ఈ మధ్య చేరి నా మనసంతా కకావికలం అయిపోతుంది. మీకేమీ తండ్రి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీకే మీరు నమ్ముకున్న బైబిల్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, లోక సంబంధమైన వాటి మీద మీకు ఇంట్రెస్ట్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు, నెట్ వేసుకునే టైం లేదా? నెట్ వేసి నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంఘానికి చూపించే అవకాశం లేదా నీకు? పెద్దరికంలో పెద్ద పదవులు అలంకరించిన వారులారా, మీ పదవి కోల్పోవడానికే తప్ప మీ పదవి మిమ్మల్ని కాపాడటానికి కాదు. మీరు అలా చేసుకుంటున్నారు, తండ్రి మనసులోని చోటును పోగొట్టుకుంటే మీ జీవితాలలో ఒరిజినల్ పీస్ అనేది పోతుంది. ఇక నెట్ వేస్తున్నారా? ఆదివారం 4 వేస్తున్నారా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3. శనివారం 3 వేస్తున్నారా? ఈవినింగ్ 5 to 8. ఏం చేస్తున్నారు మీరంతా? ఇక్కడ నెట్ వస్తున్న టైంలో కొంతమంది ప్రిన్సిపాల్స్ ఆలు బోధించడాలు మొదలు పెడుతున్నారు. అంటే అంత మహానుభావులా మీరు? చెప్పండి, నేనే కూడా నేను ఆపేసి మీ నెట్ వేసుకొని నేను చూస్తాను. మీరు అంత జ్ఞానులు కదా, అదేదో మీరు నాకు ఉచిత సలహా ఇవ్వండి. నా పిల్లలందరికీ ఒకటే సీరియస్ వార్నింగ్, ఎవరైనా డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ నెట్ చూడకుండా 7 గంటల ప్రోగ్రాం, శనివారం 3 గంటల ప్రోగ్రాం, ఆదివారం ఉదయంతో కలిపి ఒక 4 గంటల ప్రోగ్రాం, టోటల్ వెరసి 7 గంటల ఈ శని ఆదివారంలో మీరు చూడకపోతే నన్ను వదిలి వెళ్ళిపోండి. ఐ డోంట్ వాంట్ యూ సచ్ ఎ పీపుల్. అంత జ్ఞానవంతులైపోయారా మీరు? డాడీ మాటలు వినలేనంత పనులు మీకు ఏర్పడిపోయాయి. మీకు ఏం పనులు? మీ పనులు తగలట్ట, మీ స్వార్థాలు తగలపడా? ఇదేనా మీ ప్రేమ? ఇదేనా దేవుని మీద మీకున్న ప్రేమ? ఈ తండ్రి పోతే కొండడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మూర్ఖంగా ప్రవర్తించకండి, తేడాగా మాట్లాడకండి. మీ ప్రతి నోటి మాట నాకు వస్తుంది, మీ ప్రతి అడుగు నాకు తెలుస్తుంది, మీ ప్రతి చేతలు నాకు కనబడుతున్నాయి. నేను బయటకు చెప్పటం లేదంతే, లోనే మింగుతున్నాను గుక్కిళ్ళు. పెద్దవాళ్ళు అయిపోయారు ఎప్పుడే మీరు? లోకానికి మరుగు చేయబడిన సంగతులు ప్రకటించిన యేసు 7 ముద్రలు విప్పి మహాజ్ఞానాన్ని ప్రకటిస్తే చరిత్రలో ఏం జరిగింది? మొదటి 100 ఏళ్లలో వినబడిన మాటలు 2వ శతాబ్దం నుంచి వినపడకుండా పోయాయి. అది రాజమందిరాలకి, ధనవంతుల ఇండ్లకే పరిమితం అయ్యాయి ఆ పుస్తకాలన్నీ, అచ్చరమపు కాగితాలన్నీ. 16వ శతాబ్దంలో మహానాయకుడు పుట్టిన తర్వాత జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టి ముద్రణలో తీసుకొచ్చిన తర్వాత బైబిల్ చేతికొచ్చింది తప్ప బుర్రక రాలేదు. మతశాఖలకు మీకు తేడా ఏముంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి బుర్రకెక్కలేదు, మతశాఖలుగా మారిపోయారు. మీరు మరో కొత్త వెరైటీ మతశాఖ రూపాంతరం చెందుతారా కరోనాలాగా?
బివేర్ ఆఫ్ గాడ్, నా హృదయం తల్లడిల్లి, నా హృదయం భారంతో ఏ మాట అయినా నాట్ నా నోట వచ్చిందో అతాకుతలం అయిపోతారు మీరంతా, అతాకుతలం అయిపోతారు. క్షోభ పెట్టకండి, అంత బిజీ అయిపోయారా, వినలేనంత బిజీ, అంత బిజీయా? సృష్టి పుట్టకముందు క్రీస్తు, సృష్టి పుట్టిన తర్వాత క్రీస్తు. ఆదామవ్వలు భూగ్రహ ప్రవేశం చేసినప్పుడు క్రీస్తు, జల ప్రళయానికి క్రీస్తు, యాకోబు మరణం ముందు క్రీస్తు, రాజులు దినవృత్తాంతాల్లో క్రీస్తు, ప్రవక్తల గ్రంథాలలో క్రీస్తు, అలాంటి క్రీస్తు. మహాజ్ఞానాన్ని విప్పాడే 27 బుక్స్, మహాజ్ఞానం అది. బుర్రకెక్కిందా? ప్రసంగాలు చేయటం కాదు, ప్రసంగాలు చిన్నపిల్లాడు చెప్పేస్తాడు. మన పిల్లలు చెప్పేస్తున్నారు కదా, మనం నేర్పిస్తుంటే జీర్ణం అవుతుందా నీకు అది? జీర్ణం అయితే మారతావు, జీర్ణం కాకపోతే అజీర్తి పట్టుకొని పోతావు. నేనున్న కాలంలోనే మీరు మెలకువ నేర్చుకోవాలి. ఎవడు చెప్పడవి మీకు? ఈ మధ్య నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీ మీద. ఎందుకు చెప్పాలి? వినని వాళ్ళకి ఎందుకండి చెప్పడం? పట్టించుకోలేని వాళ్ళకి ఎందుకండి వాక్యం? ఆదివారం పని, శనివారం పది, అన్ని పనులే, పని 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 పని. నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ బంధువులు, నీ అమ్మ, నీ తండ్రి, అబ్బబ్బబ్బా, ఈ సోది మంద గొడవే మీ జీవితాలన్నీ. డబ్బు ఇష్టం లేనట్టుగా ఉంటుంది డబ్బు, పేరు ఇష్టం లేనట్టుగా కనబడతారు, పేరు కావాలి. బాబ్బాబ్బా, నా పిల్లల్లో ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారంటే నేను సిగ్గుపడుతున్నానండి. నేను సాయంకాలం ప్రసంగానికి ముంగడ సత్యనారాయణ, అమలాపురం సిబిటి కళాశాల వారు మనస్సు మార్చుకున్నారు, ప్రేరణ కలిగిన వారుగా ఒక ప్రిన్సిపాల్కి ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తామని మెసేజ్ పెట్టారు. రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. ఇంతమంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ఇంతమంది డిప్యూటీ డైరెక్టర్స్, ఇంతమంది ప్రిన్సిపాల్స్, ఇంతమంది కళాశాలలో, ఇన్ని రీసెర్చ్ సెంటర్లో కోఆర్డినేటర్స్ ఉన్నప్పుడు ఇన్ని మందిలో ఇంచుమించు 300 మందికి పైగా ఉన్న రీసెర్చ్ సెంటర్స్ అండ్ కళాశాలలో ఒక్కరు ఒక్క కళాశాల, మిగిలిన వాళ్ళంతా ఉన్నారా పోయారా? మీ కళాశాలలో మీ ప్రిన్సిపాల్ని పోషించుకోలేని మీరెందుకు? మీరు వేసే సెంటర్లో మీ మహాజ్ఞానాన్ని బోధించే కోఆర్డినేటర్ని పెన్షన్ వారు అంత పట్టడు అన్నం పెట్టని మీరెందుకు చెప్పండి? ఎందుకు ఈ కళాశాలలో, ఎందుకు ఈ కోఆర్డినేటర్స్ లెక్క పెట్టుకోవడానికే 100, 200, 300 అని, లేక మీకు ఇవ్వడానికి 100,000, 10,000, 20,000 లెక్క పెట్టుకోవడానికా? నేను పంచడానికి మీకు వచ్చిన సంపాదనలో సగాన్ని సగం ఇవ్వగలరా? మీరు సగానికి సగం ఇచ్చేయగలరా నాలాగా? మీరు ఎవరు ఇచ్చేస్తారండి? ఎంత వచ్చినా మాత్రం ఎందుకు ఇవ్వాలండి అంటాడు. వాడు స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటాడు, వాడు గొప్పదనాల గురించి ఉపయోగించుకుంటాడు, వాడు కుటుంబాల గొప్పవాడు కావాలని ఉపయోగించుకుంటాడు, వాళ్ళ చదువుల కొరకు ఉపయోగించుకుంటారు, వాళ్ళ కోరికల కొరకు ఉపయోగించుకుంటారు. ఎందుకు ఇవ్వాలి? మీకే క్రీస్తు అంటే ఆలోచన లేనప్పుడు, మీకే క్రీస్తు అంటే త్యాగం తెలియనప్పుడు
మహాజ్ఞానాన్ని మీకు బోధించటం అవసరమా? 400 సంవత్సరాలైనా యేసు యొక్క మహాజ్ఞానం ప్రపంచానికి తెలియకుండానే మరుగు చేయబడిపోయింది. ఈరోజు మనం చెబుదామన్నా వాళ్ళ మనోనేత్రాలకి అంధకారం వచ్చి మీరేం చెప్తారు మేమేం వింటాం అసలు పట్టించుకోకుండా పోయింది ఆ లోకం. అలాగే మీకు కూడా ఇదే కష్టాలు రాబోతున్నాయి. మీరు ఎంత చెప్పినా వినని దశలోకి వెళ్ళిపోతున్నారు. నీ యోధాని సహోదరులను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదురు సాగిలపడదురు. యోధా కొదమసింహం ప్రకటన 5:5 చదువుతున్నాడు. ప్రకటన 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకు ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్ర సింహము 7 ముద్రలను తీస్తాడు, ఆ గ్రంథాన్ని విప్పుతాడు, విజయాన్ని సాధించొచ్చాడు మహావీరుడు. విప్పబడిన మహాజ్ఞాన గ్రంథములోని ఎన్నో మరుగైన సంగతులను, ఆత్మల లోక సంగతులను విప్పబడుతున్నప్పుడు నేర్చుకోలేని నువ్వెవరు? నువ్వెందుకు మన కోసం సమర్థత తెచ్చుకొని 7 సీల్స్ 7 ముద్రలు విప్పిన మహా నాయకుడు, ప్రాణం పెట్టినవాడు, అందుకే గెలిచాడు. మన కోసం ప్రాణం పెట్టి మృత్యుంజయుడే లేచి 7 ముద్రలు విప్పి గ్రంథాన్ని విప్పి మనందరికీ బయలుపరచాడే. నేర్చుకోవా, ఒడ్డుకు పట్టటం లేదా? ఆహా, ప్రసంగమే నేను చేసేయగలనుకుంటున్నావా? నీకు అసలు ఆలు దిద్దించకపోతే నీ భాష వచ్చేదని నోటంట. ఈరోజు ఏమండి, నేర్చుకున్న మాటలన్నీ నా దగ్గర నేర్చుకుని బయటకు వెళ్ళి చాలా ఈజీగాని మాట్లాడుతున్నారు. అవి రాకపోతే నువ్వు ఎక్కడుండేవాడువో, విననప్పుడు నీ బ్రతికేంటో ఒకసారి నువ్వు ఊహించుకో, మర్చిపోకు. ఈ ఎక్కడ నేర్చుకున్నావో, ఎవరి దగ్గర నేర్చుకున్నావో, ఇదే మాట తిమోతికి చెప్తాడు పౌరు. ఎవరి వలన నేర్చుకున్నావో అవి నీ జ్ఞాపకాలలో ఉన్నాయి కనుక తిమోతి ఇంత గొప్పవాడు అయ్యావు. బైబుల్ చరిత్రలో ఉన్నంత కాలము తిమోతి అనే పేరు వినబడక తప్పదు నీ కుటుంబం నీ పేరు. మర్చిపోతావా? నీకు వాక్యం చెప్పినాయన్ని, నువ్వు కూడా 4 ప్రసంగాలు నేర్చేసుకున్నావు, ఇంకక్కడి నుంచి డాడీని మర్చిపోయావా? నువ్వు డాడీ ఆర్తనాదాలు వినబడటం లేదా? డాడీ కేకలు వినబడడం లేదా? తన పిల్లల కొరకు వేసే కేకలు? నీ తమ్ముళ్ళ గురించి నువ్వు ఆలోచించవా? ప్రిన్సిపల్స్ నీ తమ్ముళ్ళు కాదా? కోఆర్డినేటర్స్ నీ తమ్ముళ్ళు కాదా? రకాను ఒక అభిప్రాయం చెప్తున్నారట. మరలా రకానికి ఒక అభిప్రాయం, డాడీ కలత చెందుతున్నారు, డాడీ మానసికంగా బాధపడుతున్నారు అంటే అడ్వైజ్ ఇచ్చి అడ్వైజ్ ఇచ్చి అంతటి వాళ్ళు అయిపోయారా మీరు? అప్పగించమంటారా? దేవుడికి చెప్పండి, నా పిల్లలు కనుక ప్రేమ అనేది ఏదో మూల ఉంది కనుక దాన్ని అలాగా అణిచివేస్తుంది. ఈ డాడీ లోకంలో ఉన్న 760 కోట్ల మందిలో ఒకడి కాడు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 760 కోట్ల మందిలో ఒకడి కాడు, 760 కోట్ల మందిలో ఒకడిగా పుట్టలేదు, 760 కోట్ల మంది కొరకు పుట్టినవాడు. చిన్న మందైన మీ కొరకు పుట్టడం అనేది మర్చిపోతున్నారా? చిన్న చిన్న మంద మీరు. డబ్బు కావాలి అని నేను అనుకుంటే కోట్లు కోట్లు కుమ్మరించేవాడిని, కోట్లు అమ్ముడిపోయి నాకంటే తెలుగు తక్కువ వాళ్ళు, నాకంటే అసమర్థులు, నాకంటే భాషాజ్ఞానం లేని వాళ్ళు, నాకంటే పనికిరాని వాళ్ళు మల్టీమిలియనర్స్ అయిపోయి ఉన్నారు ఇండియా దేశంలో. డాడీని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు.
తప్పు చేయటానికి పక్క అడుగు వేశానంటే కోట్ల రూపాయలు కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి. గత 5 ఏళ్ళు 6 ఏళ్ళలో 100 కోట్లు ఇస్తామని వచ్చారు. 100 కోట్లు అందులో మోసగాళ్ళు ఉన్నారు, అందులో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చేవాడుంటే తీసుకుంటే చుట్టుకుపోతాం గనక. డబ్బు ఎక్కువై మూలుగుతుంది, లెక్కలు చూపించలేక సతమతమవుతున్నారు. కనుక మనకెవడో జనాలకు పంచే నాయకుడు కావాలి. ఎవడు వాడు అంటే పిడి సుందర్రావు కనిపించాడు వాళ్ళకి. డబ్బు అంటే ఆశపడే ఆ రోజే నేను కావాలి అనుకుంటే 760లో నేను కూడా ఒకడినే. యూదా కొదమసింహము 9వ వచనం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. నా కుమారుడా నీవు పట్టిన దానిని తినవచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహపు వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతనును లేపువాడెవడు శిలోహుకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగిపోదు. యూదా యుద్ధ నుండి దండము తొలగదు. అతడ కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. అధికారం అండి. విన్నా కదా, ప్రార్థన చేస్తాం. తండ్రి సెమినార్ పెట్టుకోవాలనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంటుంది చూడు. ఇలాగ ఇక్కడ మాట్లాడి వెళ్ళాను తండ్రి, పిల్లలందరూ రాబోతున్నారు, పక్కనే తెలంగాణలో సుచరితనైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో చూడండి. ఇంటికి వెళ్ళగానే న్యూస్ చూశాను, ఆంధ్రాలో లాక్డౌన్ అవసరం లేదు హోంమంత్రి. మీ అందరికీ పంపించాను, మీ మేలు కోరి పంపించాను, మీ జ్ఞాపకాలలో ఉండాలని పంపించాను. ఏపీ మళ్ళీ లాక్డౌన్ పెద్ద చీర కనిపించడం లేదు. ఏపీ మళ్ళీ లాక్డౌన్పై హోంమంత్రి సుచరిత స్పందించారు. ప్రస్తుతం లాక్డౌన్ అవసరం లేదని భావిస్తున్నామని తెలిపారు. కరోనా మొదట్లో సరైన చికిత్సా విధానం తెలియక లాక్డౌన్ పెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు టీకా రావడంతో లాక్డౌన్ అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలండి ఆదరణ మాట. లాక్డౌన్ పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. బాధపడి ఇంటికి వెళ్ళగానే ఆ న్యూస్ నాకు రావాలా? నా పిల్లలు పంపుతారండి, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నాకు పంపుతారు. అది డాడీ ఇదిగో మీరు అన్నారు కదా వచ్చింది. ప్రపంచ దేశాలను గజగజలాడిస్తుంది ఈ క్షణం. భారతదేశంతో ఉత్తర భారతాన్ని కొల్లగొడుతుంది ఈ క్షణం. తెలుగు రాష్ట్రాల్లో లేదని భ్రమ కల్పించింది గత క్షణం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు వచ్చేసింది. పిల్లలు బళ్ళకి వెళ్ళకూడదని లాక్డౌన్ చేశారు నిన్నటి క్షణం. ఈ క్షణం ఆంధ్రాకి అవసరం లేదు. ఏ నాకన్న తండ్రిని కలుసుకోవాలి, నా బిడ్డలు నన్ను కలుసుకోవాలి, నా బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవాలి, నా బిడ్డలతో సహవాసం చేయాలి తండ్రితో కలిపి. అది నా ధ్యాస. ఎంత పవర్ ఉంది నీకు! మనుషులు గుర్తించవలసిన పవర్ కాదు ఇది, ప్రపంచ దేశాలు గుర్తించవలసిన పవర్ కాదు. ప్రపంచ దేశాలకి ఎప్పుడో చెప్పాను 1 ఇయర్ బ్యాక్, రండిరా మీ దేశ ప్రజలను ఒప్పించి రండిరా, అడుగుతాను దేవుణ్ణి. నమ్మని ఈ దౌర్భాగ్య ప్రపంచం, నమ్మకం లేని మూఢ విశ్వాసులు, దేవుడంటే భయం లేని దుష్ట సమాజం ఎందుకు వస్తుంది? చస్తుంది కానీ వస్తుందని నేను నమ్మను. చస్తుంది కానీ వస్తుందని నేను నమ్మను. ఏవి జ్ఞాపకాలు? నా మదిలో ఉన్న జ్ఞాపకాలు, యూదాము కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహము వలె గర్జించు అతడు ఆడు సింహము వలె అతడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను.
అతను లేపువాడెవడు? శిలోవుకు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి రాజదండం తొలగదు. యేసుక్రీస్తు వచ్చేసాడు శిలోవుకి, రాజదండం ఆయన దగ్గరికే వచ్చేసింది. శిలోవుకు వచ్చే వరకు, శిలోవు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. యేసు వచ్చేసాడు, జరిగిపోయింది. ఇది యూదా యాకోబు గారు పిల్లలతో చెప్తున్నప్పటికి జరగనిది. ఇది శిలోహు వచ్చాడు యేసుక్రీస్తు. యెరూషలేము, ఈ రాజదండము తొలగదు. ఆనాడు నా అన్న నుంచి రాజదండము తొలగనప్పుడు ఈరోజు ఆయన తమ్ముడుగా నా నుంచి రాజదండము తొలగడానికి వీల్లేదు. జాన్సన్ అన్న మాటల్లో అప్పుడప్పుడు నాకు చాలా ఆనందాన్ని కల్పిస్తుంటాయి. ఆమె కింగ్. లోకం గుర్తించని పిలాతే గుర్తించలేదు యేసుక్రీస్తు రాజని. నువ్వు రాజువా అన్నప్పుడు నేను రాజునే రా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు చూసే ఏనుగులు, గుర్రాలు, బాంబులు, రథాలు, ఫిరంగులు, తుపాకులు కాదు. నా రాజదండం ఎత్తి పట్టుకుంటే ప్రకృతి స్తంభిస్తుంది. నా రాజదండం ఎత్తి పట్టుకుంటే నా కాళ్ళ దగ్గర, నా కాళ్ళ మధ్యలో ఉంది రాజదండం. ఎక్కడంటున్నాడండి? యూదా కొదమసింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని తిని వచ్చితివి, పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలను గర్జించు, ఆడు సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను. అతను లేపువాడెవడు? శిలోహు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీ అండి. ఈరోజు మన మధ్య జరుగుతుందంటే మీరు నమ్ముతున్నారా? విశ్వాసం లేకపోతే మీరు నమ్మరండి. మీరు అవిశ్వాసులు కదా, ఇలాంటివన్నీ నమ్మలేరు. ఓ ఈ అనుకొని ఉంటారు మీరు. ఆలోచించండి, ప్రతి కళాశాల ప్రిన్సిపల్ గురించి ఆలోచించండి, ప్రతి రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ గురించి ఆలోచించండి. మీరు మీ కోఆర్డినేటర్లు పెంచితే, అన్నం పెడితే, మీరు కళాశాల మీ కళాశాలలు ప్రిన్సిపాల్స్కి పట్టెడు అన్నం పెడితే కన్న తండ్రిగా నేను ఆనందంగా ఉంటాను. మేము ఉన్నాము అని చెప్పవలసిన వారు ఈరోజు కనబడకుండా పోయారు. అబ్బా అబ్బా, ఒక కొడుకు అంటాడు, ఆ కన్స్ట్రక్షన్ మానేసి అది ప్రిన్సిపాల్స్ కొంచెం బ్యాంకులో ఇవ్వచ్చు కదా అన్నాడు. చూసారండి ఆఖరికి ఎలా తయారయ్యారు? పిల్లలందరి కోసం నేనేదో కట్టించి 2 కోట్లు ఇది బ్యాంకులో వేసిస్తే ప్రిన్సిపాల్కి పంచవచ్చు కదా అంటాడు కొడుకు. ఎంత మంచి కొడుకు, బుద్ధిమంతుడు. అప్పటి నుంచి నాకు మనసు కకావికలం అయిపోయిందండి. ఎంత వేస్తావయ్యా, 2 కోట్లు వేస్తే ఎంతమందికి ఇవ్వగలం? ఒక 20 మందికి ఇవ్వగలం. ఈ 2 కోట్లకి ఇన్కమ్ ట్యాక్స్ సమాధ ప్రశ్న అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చిందని. నేనేం చెప్పాలి? ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసిన జయశాలి బాహ్యం కొడుకులయ్యా మీరు. నా మీరు కోరుతారు అనుకుంటే నన్ను గోత్రోధించేవాళ్ళుగా కనబడుతున్నారు. మొత్తములు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? నీకు నేను ఎవరిని నమ్మను, నా తండ్రిని నమ్ముతాను. కొంతకాలానికి మీకు మహాజ్ఞానాన్ని ప్రకటించటం మానేసి వెళ్ళిపోతాను. మీకోసం ఉండటం అనవసరం. సెలవు.